aqui da cidade. ఇవాళ మళ్ళా శాసనసభ్యులు ఎన్నిక ఎందుకు కుమ్మల నాగేశ్వరరావు గారిని పెట్టిండు? ప్రజలకు అర్థమైంది లేదు, ఖమ్మం జిల్లా ప్రజలకు అర్థమైంది లేదు, రాజకీయ వర్గాలకు కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఇలా కేసీఆర్ ఈ ఎన్నికను తీసుకురావడం జరిగింది. ఒకవేళ సుచరిత రెడ్డి గారిని నిర్ణయాశిస్తే ఈ ఎన్నిక లేదు, ఈ ఖర్చు లేదు, ఈ ప్రజలకు ఇబ్బంది లేదు, ఈ ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన కేసీఆర్ గారికి ఎందుకు వచ్చిందో అది భగవంతుడి కనుక అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తీర్పించేటటువంటి పరిస్థితి ఉంది. పబ్లిక్ కల్పించుకున్నారు, అలా చేస్తారు. పేరెంట్ ఏమంటున్నారు అంటే వాళ్ళు ఒంటరి పోగడబోతున్నారు, అసలు మాకు ప్రయారిటీ ఇవ్వడం లేదు, అందుకోసం మేము అందరూ పోతున్నాము. వ్యక్తులు పోతే ఇబ్బంది లేదు, వ్యవస్థ ఉండాలి, వ్యవస్థ ఉంది ఇప్పుడు. ఆ ఉన్నదని చెప్పడానికి మీకు పత్రికారులు ప్రకటన చేయడానికి కూడా కారణం అదే. ఖచ్చితంగా మహిబాద్ పార్లమెంటు, ఖమ్మం పార్లమెంటులో 2019లో జెండా ఎగిరేయడం ఖాయం. తెలంగాణలో ఒకట బలీయమైన పార్టీ ఉంది, బలీయమైన శక్తిగా మారి నిర్ణయాత్మకమైన శక్తిగా తెలంగాణ ఉండేటటువంటి పరిస్థితి మాకుంది. ఇవ్వాలని కూడా మీరు చూడండి. ఒకటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఆనవాయితీ ప్రకారం అయితే ఎవరైనా శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, అకాల మరణం పొందితే వాళ్ళ దగ్గర యునానిమస్గా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ స్థానం వదిలిపెట్టాలనేటువంటి పద్ధతిలో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుపతిలో కానీ ఇంకా వేరే ప్రజల్లో కూడా ఎవరైనా శాసనసభ్యులు చనిపోతే వాళ్ళ స్థానంలో అన్ని పార్టీలు యునానిమస్గా వాళ్ళ కుటుంబ సభ్యులకు వదిలిపెట్టాలనేటువంటి జ్ఞానంతో ఇప్పటి వరకు జరిగింది.